జై గణేష. రాయదుర్గం పట్టణంలో అనాదిగా హైందవ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునేటువంటి వినాయక చవితి ఉత్సవాలని వివిధ వీధుల్లో ప్రతిష్ఠాప చేసి 5 రోజులుగా వాటికి పూజ చేసి 5వ రోజు వాటిని నిమజ్జనం చేసేటువంటి ఒక సాంప్రదాయం రాయదుర్గం పట్టణంలో కొనసాగుతుంది. మొట్టమొదటిసారిగా రాయదుర్గం పట్టణంలో ఈసారి పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో అదే రకంగా మనతో విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనూ జరిగేటువంటి విధంగా హైందవులందరూ కూడా కులాలకు అతీతంగా కలిసి ఒకే వేదికగా 11 రోజులు ఉత్సవాలు చేయాలనేటువంటి ఉద్దేశంతోన హిందూ మహాగణపతి అనేటువంటి ఒక సేవా సంస్థని ఏర్పాటు చేసి దానిలో భాగంగా కనీ వెనీ ఎరగన రీతిలో రాయదుర్గం పట్టణంలో మరి జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి విషయం రాయదుర్గం పట్టణంలో అందరికీ ఇప్పటికే తెలిసింది. వాస్తవంగా వినాయక చవితికి హిందుత్వానికి చాలా ముడిపడినటువంటి సందర్భం అది. హిందుత్వం అనేటువంటిది అది ఒక మతం కాదది, అదొక విధానము అనేటువంటిది మనం అందరము గుర్తించాల్సినటువంటి అవసరం. అనాదిగా వస్తున్నటువంటి మన ఆచారాలని పాటిస్తూ భిన్నత్వంలో ఏకత్వం, మనకి ఎన్ని కులాలు ఉన్నా కూడా మనం అందరం కూడా హిందువులేని చాటి చెప్పేటువంటి దీనిగా మహారాష్ట్రలోని పూనా బొంబాయిలో మొదలైనటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాలు ఈరోజు గ్రామ గ్రామాన పల్లె పల్లెల్లోనూ కూడా జరుగుతున్నటువంటి విషయం తెలుసు. కాబట్టి రాయదుర్గం పట్టణంలో కూడా జరుగుతున్నటువంటి ఈ వినాయక చవితి సందర్భంగా హిందూ మహాగణపతిని ఏర్పాటు చేయడం అయితే రాయదుర్గం కాలేజ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రతి ఒక్కరు కూడా ఈ మిగతా గణపతులన్నీ కూడా 5 రోజుల తర్వాత నిమజ్జనం అయిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా మనము గణేశుని దర్శించుకొని అదే రకంగా ఆయన ఆశీర్వాదం తీసుకుని నిమజ్జనం రోజు కనీ విని ఎరగని రీతిలో హైందవ సోదరులందరూ కూడా సోదర సోదరీమణులు అందరూ కూడా మరి అందరూ పాల్గొనాలని చెప్పేసి అని కోరుకుంటూ దానికి మా వంతు సహకారం మేము కూడా చేస్తున్నాము చేస్తాము అని చెప్పేసి చెప్తూ మరి ఈ హైందవ తత్వానికి హైందవ మతానికి హిందూ సమాజానికి ప్రతీకగా నిలబడేటువంటి ఈ వినాయక ఉత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.